అందరికి నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ పార్ట్ 4. జానుకి అతడి స్పర్శ తగలగానే ఫస్ట్ టైం ఒక మగాడి స్పర్శ తగులుతుంటే ఆమె గుండె వేగం 100 క్రాస్ అయ్యింది. అతనికి దగ్గరగా ఉన్న ఆమె గుండె లయబద్ధంగా వినబడుతుంటే నిమిషం పాటు ఇద్దరూ అలాగే స్తంభించిపోతారు. ఫస్ట్ క్రిష్ తేరుకొని, ఏంటి పాప సారీ చెప్పమంటే సైలెంట్ అయిపోయావు, నాకు ఫ్లాట్ అయిపోయావా అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. ఆ మాటకి తేరుకొని ఒక్క తోపు తోస్తుంది అతడిని. అటు లూజ్గా వదలడంతో వెనుకకు జరుగుతాడు. వెంటనే చేతి విడిపించుకొని అతడికి దూరం జరుగుతుంది. హౌ డేర్ యూ, నన్నే పట్టుకుంటావా రాస్కేల్ అంటూ అతడి మీదకి చెయ్యి ఎత్తగానే, ఎత్తిన చెయ్యిని గాలిలోనే ఉండగానే పట్టుకొని, నీకు ఇప్పుడే చెప్పాను, నీ బలుపుని నా దగ్గర చూపించావనుకో నీ నోట్లో నుండి మాట బయటకు రాకుండా చేస్తా, మైండ్ ఇట్. ఇంకోసారి నీ పొగరు మాటలు నా మీద చూపించావనుకో అప్పుడు నీకు చూపిస్తా అసలైన సినిమా అంటూ పట్టుకున్న ఆమె చేతిని విసురుగా వదులుతాడు. నాకే వార్నింగ్ ఇస్తావా, చెబుతా నీ పని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను. దీనికి ఒంట్లో కేజీ కండలేదు కానీ పొగరు మాత్రం క్వింటాల్లో ఉంది. దీని పొగరు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు, ఇంకోసారి దాని పొగరుని నా దగ్గర చూపిస్తే చెబుతా దాని పని అని అనుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇక వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని వెళ్తున్న పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతాడు. పార్కులో జరిగింది గుర్తు చేసుకుంటూ చిరాకు వస్తుంటే ఇడియట్ స్టూపిడ్ అని తిట్టుకుంటూ వెళ్తుంది తన రూమ్కి. తనని గమనించిన ఇందు, ఏమైంది బేబీ అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏమైంది అడుగుతుంటే అలా వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది. బాబోయ్ దీన్ని ఎలా దారికి తేవాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, ఒక్కతే కూతురు అని గారాభం చేస్తే నెత్తి నెక్కి కూర్చుంది అని రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇందు. రూమ్కి వచ్చిన పాప అతడిని తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. తను ముట్టుకున్నాడని రుద్ది రుద్ది స్నానం చేస్తుంది జాను. చీ, ప్రతి ఓడు ముట్టుకునేవాడే, చిరాకొస్తుంది ఒళ్ళంతా అంటూ గునుక్కుంటూ బాతింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తుంది. అంతలో జాను ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తుంది. చెప్పరా అంటుంది. ఏం చేస్తున్నావు జాను అంటాడు. జాను ఫ్రెండ్ ఆదిత్య. ఏం చేస్తాను, బాత్రూంలో తోముతున్నాను అనగానే ఫక్కున నవ్వుతాడు. ఏమైంది అలా మాట్లాడుతున్నావు అనగానే, ఏదో అయింది కానీ చెప్పు, నిన్న కాలేజ్కి ఎందుకు రాలేదు, ఫస్ట్ డేనే కదా, వచ్చి ఏం చేయాలి అని నా ఫ్రెండ్స్ ఔటింగ్కి వెళ్దామంటే వెళ్ళాను. నువ్వేమో బాగా ఎంజాయ్ చేయు, నన్ను మాత్రం తీసుకెళ్ళవు, నాకు ఒక్క మాట చెబితే వచ్చేదాన్ని కదరా, తొక్కల కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు అనగానే, అదేంటి తొక్కల కాలేజ్ అన్నావు, అవునరా నాకు కాలేజ్ అస్సలు నచ్చలేదు. ఎందుకు, సీనియర్స్ నన్ను ర్యాగింగ్ చేశారా? ఏ కాలేజ్లోనైనా ర్యాగింగ్ కామనే కదే. కామనే కానీ నా విషయంలో కాదు, నాకు అలాంటివి అంటే అస్సలు నచ్చవు. విధవలు నన్నే ర్యాగింగ్ చేస్తారా, వాళ్ళ పని చెబుతాను, ఈ జాను అంటే ఏంటో చూపిస్తాను అనగానే, బాబోయ్ నువ్వు అలాంటి వైల్డ్ డిసిజన్ తీసుకోకే, కాలేజ్ని కాలేజ్ లాగా చూడాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ పగలు ప్రతీకారాలు పెట్టుకొని సాధించకూడదే, మళ్ళీ మన స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అనగానే, సర్లే ఈరోజైనా కాలేజ్కి వస్తున్నావా లేక ఊరి మీద పడి తిరుగుదాం అనుకుంటున్నావా అనగానే, నిన్నే తిరిగేశా, ఈరోజు కాలేజ్కి వచ్చేస్తా, సర్లే కాలేజ్కి టైం అవుతుంది బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది జాను. ఎల్లో టీషర్ట్ బ్లాక్ కలర్ జీన్స్ వేసుకుని హ్యాండ్కి వాచ్ పెట్టుకొని స్లిమ్గా రెడీ అయి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి బయలుదేరుతుంది జాను. ఆమె అయిష్టంగానే కాలేజ్కి వెళ్తుంది. ఆమె డ్రైవ్ చేసిన వేగానికి 15 మినిట్స్లో కాలేజీలో ఉంటుంది కార్. పోర్టికోలో కార్ పార్క్ చేసి కార్ దిగి స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే బాబు కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెనుక నుండి ఒక డ్యాష్ ఇస్తాడు. అద్దిరి పడుతుంది పాప, బ్లెడీ అంటూ వెనుకకు తిరిగి చూస్తుంది. ఎదురుగా క్రిష్ బాబు కనబడడంతో, రేయ్ ఏంట్రా ఒళ్ళెలా ఉంది, చాలా హీట్గా ఉంది పాప, కూల్ చేస్తావా అనగానే, చెప్పు తెగుద్ది అంటున్న ఆమె మాట గొంతులోనే ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి వెనుకకు మెలుపెడతాడు. నొప్పికి విలవిలలాడుతుంది జాను. రేయ్ వదలరా అంటూ గింజుకుంటూ ఉంటుంది. ఏంటే వదిలేది, మార్నింగ్ జరిగిన దానికి నాకు సారీ చెబితే వదులుతా, లేకపోతే కాలేజ్ అయిపోయే వరకు ఇలాగే ఉంటావు, నేను చెప్పను, ఏం చేస్తావో చేసుకో. అవునా, సరే అయితే కాసుకో అంటూ ఆమె చేతిని ఇంకా గట్టిగా మెలిపెడతాడు.
అమ్మా అంటుంది నొప్పికి. ఆమె బలాన్నంతా కూడగట్టుకుని దూరంగా తోసిస్తున్నా ఇంచు కదలట్లేదు బాబు. రేయ్ వదలకపోతే ఐ విల్ కాల్ ద పోలీస్ స్టేషన్. చేయవే, ఇదిగో ఫోన్ తీసుకో, చెయ్ అంటూ అతడి ఫోన్ తీసి ఆమె చేతిలో పెడతాడు. ఇంత పొగర్రా నీకు అంటున్న ఆమె మాట బయటకి రాకముందే ఆమెని దగ్గరగా అదుముకుంటాడు. అతడి స్పర్శ తగలగానే ఫ్రీజ్ అవుతుంది జాను. ఏయ్ చెబుతావా లేక నిన్న వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ మధ్యలో ఆపేశాను కదా, అది పూర్తి చేయమంటావా అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. అతని మాటలకి ఇహలోకి వచ్చి అతడు ఏమన్నాడో రిపీట్ చేసుకుని ఆలోచించగానే, నిన్న వాళ్ళ ట్రీట్మెంట్ ముద్దు అంటే నన్ను కిస్ చేస్తాడా అని అనుకోగానే, ఎస్ ఐ కిస్ యూ అంటాడు హస్కీగా. అతడి మాటలకి షాక్ అయ్యి, నిన్నేంటి మరి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు చేసే పనేంటి అంటుంది ఉక్రోషంగా. హీరో అని చెప్పలేదు కదా బేబీ, నీకు నువ్వే ఊహించుకుంటే నేనేం చేయను. హలో మిస్టర్, నేను నిన్ను హీరో అని అస్సలు ఊహించుకోలేదు. అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? హో బాగా చూసుకున్నాను, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా అనగానే, అంత సీన్ లేదు నీ ఫేస్కి, ఓవర్ యాక్షన్ చేయకుండా నన్ను వదిలిపెట్టు, లేకపోతే మా డాడ్కి కాల్ చేసి నీ కాలేజ్ లేకుండా చేస్తాను. మీ డాడ్ అంత పెద్ద తీవ్రవాదా అనగానే, షట్ అప్ అంటుంది. అంటున్న నెక్స్ట్ సెకండ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి చేరిపోయి దగ్గరికి అదుముకొని, ఏంటి నోరు లెగుస్తుంది అంటాడు. రేయ్ వదులుతావా లేక మా డాడ్కి కాల్ చేయనా అనగానే, హో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పాప, నేను నిన్ను ఇలా పట్టుకుంటుంటే చాలా సాటిస్ఫై అవుతున్నట్లున్నావు కదా, అందుకే సారీ చెప్పట్లేదు అంటాడు విటకారంగా. ఆ మాటకి ఆమె బలాన్నంతా కూడగట్టుకుని ఒక్క తోపు తోసి అతడి పట్టు కొంచెం లూజ్గా వదలగానే దూరం జరిగి చిటిక వేసి, నీకు నేను సారీ అస్సలు చెప్పను, నువ్వు ముట్టుకుంటుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది, నీ టచ్ని నేను హ్యాపీగా ఫీల్ అవుతానని ఎలా అనుకుంటున్నావు, ఇంకొకసారి నన్ను ముట్టుకోవాలని చూసావనుకో నువ్వు ఈ కాలేజ్లో లేకుండా చేస్తాను అంటున్న నెక్స్ట్ సెకండ్లో ఆమె నడుం చుట్టూ చేతి చేరిపోయి దగ్గరికి లాగి ఆమె మెడవంపులో ముద్దు పెడతాడు. ఇప్పుడు ఎలా తీసేస్తావో నేను చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు నాకు సారీ బాకీ ఉన్నావు, ఆ సారీని ఎలా రాబట్టుకోవాలో కూడా నాకు తెలుసు. ఆడపిల్లవి ఆడపిల్లలాగా ఉండు, కాదని నా దగ్గర పొగరు చూపించావనుకో తోలు వలిచేస్తాను, మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి అతడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోతాడు. అతడి స్పర్శకి ఫ్రీజ్ అయ్యి అలాగే నిలబడిపోతుంది జాను. వెనక నుండి భుజం మీద చెయ్యి వేసి, హాయ్ జాను అంటూ వస్తారు ఆదిత్య, నిఖిత. ఏమైంది అలా స్టాచ్యూలాగా నిలబడిపోయావు అంటుంది నిఖిత. వాళ్ళ మాటలకి తేరుకొని ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి అక్కడి నుండి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు. వెళ్తున్న జానుని అతడి క్లాస్ రూమ్ విండో నుండి చూసి నవ్వుకుంటాడు క్రిష్. అంతలో లెక్చరర్ రావడంతో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంతా ఇంట్రడక్షన్తో ఫినిష్ చేసుకుంటే ఈరోజు సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తారు లెక్చరర్స్. అలా ఆఫ్టర్నూన్ కావడంతో లంచ్కి క్యాంటీన్కి వెళ్తారు. అక్కడికి క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడంతో పాప అతడిని సీరియస్గా ఒక చూపు చూసి నిఖిత ఆదిత్య వాళ్ళతో కలిసి లంచ్ చేస్తుంది. ఆమె అలా చూస్తుంటే బాబు లోపల నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్తో కలిసి తింటూ ఉంటారు. జాను ఎదురుగా కనబడుతున్న క్రిష్ని చూసి అక్కడ ఉండబుద్ధి కాక, మీరు తినండి నాకు ఇక చాలు అని అనుకుంటూ వెళ్తుండగా సీనియర్స్ జానుని చూసి, అబ్బా ఫిగర్ సూపర్గా ఉంది మామా, దీన్ని ఎలాగైనా పడేయాలి అని అనుకుని క్రిష్ మీద దృష్టి పెట్టి అక్కడి నుండి గబగబా వెళ్తుంటే కాలు పెడతారు సీనియర్స్. కాలు తగిలి కింద పడుతుండగా పట్టుకుంటాడు క్రిష్. అతను అలా పట్టుకోగానే అతని చేతిని విదిల్చి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాహ్నవి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.